నమస్కారం అండి. మనం ఈరోజు మాట్లాడుతున్నాము ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గురించి. ఇప్పుడు ఈ మధ్యలో చాలా పెరుగుతుందన్నమాట ఈ క్యాన్సర్. మనకి ఎలా తెలిసిపోతుంది పేషెంట్కి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ యూజువల్గా ఇది అంత కామన్ లేదండి, బట్ ఇప్పుడు ఈ మధ్యలో చాలా పెరుగుతుందన్నమాట ఈ క్యాన్సర్. మనకి ఎలా తెలిసిపోతుంది పేషెంట్కి ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయా? పేషెంట్కి కడుపు నొప్పి ఉండొచ్చు, ఆకలి తగ్గొచ్చు, చాలా సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ ఉంటుందన్నమాట, కొన్ని కేసెస్లో జాండిస్ మొదలవుతుంది, కొన్ని కేసెస్లో జస్ట్ సివియర్ బ్యాక్ పెయిన్, ఇంకా కొన్ని కేసెస్లో సడన్ ఆన్సెట్ డయాబెటీస్ కూడా ఉంటుందండి. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఇంకా కడుపులో నొప్పి ఉన్నప్పుడు మనం ప్యాంక్రియాస్ ప్రాబ్లం ఉందని అనుకోవాలి. అయితే ఒకవేళ ఈ ప్రాబ్లంతో మనం ఎలా డయాగ్నోస్ చేయగలుగుతాము ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉందని? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పేషెంట్ది బ్లడ్ టెస్ట్ చేయాలి, రూటీన్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, లివర్ ఫంక్షన్ టెస్ట్, తర్వాత కడుపు సోనోగ్రఫీ చేసి చూడాలి ప్యాంక్రియాస్లో ఏమైనా మనకు కనిపిస్తుందా. కొన్నిసార్లు సోనోగ్రఫీలో కూడా ఏదైనా గడ్డ కనిపించవచ్చు, కొన్నిసార్లు ఆ గడ్డ మనకు కనిపించదు బట్ పిత్తనల్లీలు బాగా పెద్దది అయిపోయేలాగా ఉంటుందన్నమాట. అదే ఉన్నప్పుడు కూడా మన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సస్పెక్ట్ చేయాలి. అలా సస్పిషన్ ఉన్నప్పుడు సిటీ స్కాన్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేస్తాము. సిటీ స్కాన్ చేసిన తర్వాత దాంట్లో మనకి ప్యాంక్రియాస్ మొత్తం ఎనాటమీ తెలిసిపోతుంది, తర్వాత గడ్డ ఎక్కడుంది తెలిసిపోతుంది, దాంట్లో ఎంత సైజ్ ఉంది, మనం సర్జరీ చేయగలుగుతామా లేదా అది కూడా తెలిసిపోతుందండి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయిన తర్వాత దాన్ని వీలైతే బయాప్సీ చేయాలి, అంటే ఎండోస్కోపీ సోనోగ్రఫీ నుంచి బయాప్సీ చేయాలి. బయాప్సీ కొన్నిసార్లు బయాప్సీ పాజిటివ్ ఉండొచ్చు, కొన్నిసార్లు పాజిటివ్ రాకపోవచ్చు, బట్ సిటీ స్కాన్లో మనకి క్యాన్సర్ గడ్డ కనిపిస్తే తప్పకుండా దాన్ని సర్జరీ చేయాలి. ఇంకా CA19-9 అని ఒక ట్యూమర్ మార్కర్, అంటే ఈ బ్లడ్లో రేజ్డ్ ఉందనుకోండి ఆ కేసెస్, ఇంకా ప్యాంక్రియాస్లో గడ్డ ఉందనుకోండి ఆ కేసెస్లో పాసిబిలిటీ ఆఫ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చాలా హై ఉంటుందన్నమాట. అయితే వాట్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్ అవైలబుల్ ఫర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లో సర్జరీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అండ్ దాన్ని క్యూర్ కోసం అదే ఒకటే ఆప్షన్ అన్నమాట. వేరే కీమోథెరపీ కానీ రేడియేషన్, యూజువల్గా మనం సర్జరీ చేయడానికి వీలు అవ్వకపోతే కానీ ఏదైనా స్ప్రెడ్ ఉంటే అప్పుడే కీమోథెరపీ కానీ రేడియేషన్ ఇవ్వాలన్నమాట. సర్జరీ చేయాలైతే ఏ సర్జరీ దానికి చేయాలి? యూజువల్గా విప్పల్స్ అని చాలా మేజర్ ఆపరేషన్ అండి. ఆ ఆపరేషన్ చేసేసి ప్యాంక్రియాస్లో ఉన్న గడ్డ మనం తీయొచ్చు. ఇది ఈ మేజర్ ఆపరేషన్తో ఆపరేషన్ తర్వాత మనం స్పెసిమెన్ బయాప్సీకి పంపిస్తాము. దాంట్లో స్టేజ్ మనకు తెలిసిపోతుంది ఎగ్జాక్ట్లీ ఏ స్టేజ్ ఉంది. అంటే స్టేజ్ 4 ఉంటే మనకి బ్లడ్ టెస్ట్ సిటీ స్కాన్లో కానీ హోల్ బాడీ పెట్ స్కాన్లోనే తెలిసిపోతుందండి. స్టేజ్ 2 కానీ స్టేజ్ 3 ఉందా, స్టేజ్ 3 ఉందా, స్టేజ్ 1 ఉందా, అదే మనం బయాప్సీ పంపిస్తాం కదా దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అండ్ ఆ బయాప్సీ స్పెసిమెన్లో ఒకవేళ స్టేజ్ 3 ఉంటే కానీ స్టేజ్ 3+ ఉంటే అప్పుడు ఆ కేసెస్కి కీమోథెరపీ ఇవ్వడానికి అవసరం రావచ్చు, కొన్ని కేసెస్లో రేడియేషన్ కూడా ఇవ్వడానికి అవసరం రావచ్చు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఈజ్ నాట్ అ గుడ్ క్యాన్సర్ అండి, బట్ టైమ్లీ మనం డయాగ్నోస్ చేసేసి దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్ విల్ హెల్ప్ పేషెంట్ అ లాట్ అండి. నమస్కారం.